మిరపలో అధిక దిగుబడి సాధించడానికి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వీలైనంత ఎక్కువగా వాడాలి. సేంద్రియ ఎరువులను వాడటం వలన భూభౌతిక లక్షణాలు మెరుగుపడటమే కాకుండా సూక్ష్మధాతు లోపాలు తగ్గుతాయి. సేంద్రియ ఎరువుల వలన మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందడంతో పాటు భూమిలో నీటిని పట్టి ఉంచే శక్తి అధికమవుతుంది. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసుకొని కలియదున్నాలి. లేదా మిరప నాటే ముందు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచి పూత దశలో నేలలో కలియదున్నాలి. నీటి వసతి కింద సాగు చేయు మిరపలో 10 సంచుల యూరియా, 3 సంచుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 సంచుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొత్తం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను దుక్కిలో వేయాలి. మిగతా యూరియా మరియు పొటాష్ ఎరువులను 5 దఫాలుగా పంట వివిధ దశలలో వేసుకోవాలి. వీలైతే నత్రజని ఎరువులను సగం యూరియా రూపంలో, మిగతా సగం కాల్షియం నైట్రేట్ రూపంలో లేదా అమోనియా సల్ఫేట్ రూపంలో వేస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. ఈ మధ్యకాలంలో మిరపలో సేంద్రియ ఎరువులు వాడకపోవడం, అధిక మోతాదులో కాంప్లెక్స్ ఎరువులను వాడటం వలన జింకు, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మిరపలో జింకు ధాతు లోపం ఆశించినప్పుడు మొక్కల్లో తగినంత పెరుగుదల ఉండదు. కాండం కనుపుకు కనుపుకు మధ్య దూరం తగ్గి మొక్కలు గిడసబారుతాయి. ఆకుల మీద త్రుప్పు మచ్చలు ఉండి క్రమేపీ మొక్కలు ఎండిపోతాయి. దీని నివారణకు ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు ఆఖరి దుక్కిలో మిగిలిన ఎరువులతో కాకుండా విడిగా వేసుకోవాలి. జింకు లోపం కనబడిన వెంటనే ఈడిటిఏ జింకును లేదా జింకు సల్ఫేట్ను 2 నుండి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచకారీ చేయాలి. అంతేకాకుండా మిరపలో బోరాన్ లోపం అధికంగా గమనించడం జరుగుతుంది. ఈ లోపం వలన లేత ఆకులు చిన్నవిగా మారడం, మొక్కలు ఎదగకపోవడం, పూత దగ్గడం, ఆకులు పడవ ఆకారంలో మారడం కనిపిస్తుంది. మొక్కలు గుబురుగా కనిపించి ఆకులు కాయల రూపాలు మారతాయి. వీటి నివారణకు బోరాక్స్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచకారీ చేయాలి. మిరపలో జింకు, బోరాన్లతో పాటు ఇనుము, మ్యాంగనీసు, మెగ్నీషియం లోపాలు కూడా గమనించినట్లయితే నివారణకు గాను మిరప నాటిన తరువాత ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ మరియు జనవరి మాసాలలో ఫార్ములా 4 మిశ్రమాన్ని 2 నుండి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచకారీ చేయాలి. జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టర్ మరియు పాస్పోబ్యాక్టీరియాలను ఎకరానికి 2 కిలోల చొప్పున వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని 20% వరకు తగ్గించవచ్చు. ఇలాంటి మరిన్ని వ్యవసాయ మరియు అనుబంధ రంగాల గురించి వీడియోలు చూడాలంటే ఈ కింద తెలుపబడిన రైతుబడి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి.